ఇక్కడ ఇక్కడ ఇంకా ఇదే ఎవరు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పోయి హైకోర్టులో పిటిషన్ వేసిండు కదా ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయమని చెప్పి. ఈ వెంకటరమణారెడ్డి కామారెడ్డి నియోజకవర్గాన్ని ఒకసారి చూద్దాం. చూద్దాం ఎంత ఉందో చూడు అసలు యాక్చువల్ గా అక్కడ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఏం కథ, ఎవరు ఓట్లు ఎన్ని ఉన్నాయి. ఇదే కామారెడ్డి నియోజకవర్గంలో గెలిచిండు కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలారా ఇది ఒక్కసారి చూడండి. హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ కామారెడ్డి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. కామారెడ్డి డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యూట్స్ ఆఫ్ 4 కాన్స్టిట్యున్సీస్. కామారెడ్డి జిల్లాలో 4 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్. టోటల్ పాపులేషన్ ఎంత అంటే 10,54,520 మంది ఉన్నారు కామారెడ్లో. అందులో ఎస్సీలు 15%, 166,297 మంది. ఎస్టీలు 86,685 మంది. బీసీల పాపులేషన్ ఎంత అంటే 64% మంది బీసీలు ఉన్నారు. 64% మంది. ఇందులో ఓసీలు ఎంతమంది ఉన్నారంటే ఓసీలో స్పెషల్ గా వెంకటరమణారెడ్డి సామాజిక వర్గం రెడ్డిలు ఎంతమంది అంటే 42,624 మంది ఉన్నారు. కేవలం 4%, 42,624 మంది మొత్తం కామారెడ్డి జిల్లాలోనే. ఎస్, 4%. రైట్, ఇక్కడ చూడరిగా ప్రెసెంట్ ఎమ్మెల్యేసిని ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ జుక్కల్లో ఎస్సీ రిజర్వ్ అనేది ఎస్సీకి పోయింది. బాన్సువాడ ఓసీ, కామారెడ్డి ఓసీ, ఎల్లారెడ్డి ఓసీ. కేవలం 42,000 మంది ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలు అయితే 64% ఉన్నటువంటి బీసీలు ఈ ముగ్గురికి ఓట్లేస్తే ఇలా ఏం చేస్తా ఉన్నాడు వెంకటరమణారెడ్డి గారు, ఏం చేస్తా ఉన్నాడు అంటే హైకోర్టులో పిటిషన్ వేసి ఈ బీసీ వాళ్ళు నాకు ఓట్లేసినటువంటి ముదిరాజులు, గౌడ్లు, మున్నూరు కాపులు, ఈ బీసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పిల్లల పొట్ట కొట్టి మా పిల్లలకు పెట్టమని అందులో పిటిషన్ వేసిండు. 4% ఉన్న వాళ్ళకి 3 సీట్లు, 44% ఉన్న ఒక సీట్ లేదు. 11% ఆఫ్ ఓపీ ఓసీ పాపులేషన్ యాజ్ ఏ రిప్రజెంటేటింగ్ ఆఫ్ 3 సీట్స్ ఇన్ అసెంబ్లీ అండ్ 2 ఆఫ్ దెమ్ బీయింగ్ రెడ్డిస్ విత్ ఏ పాపులేషన్ ఆఫ్ జస్ట్ 42,621 విచ్ ఇస్ లెస్ దెన్ 4% ఆఫ్ ద డిస్ట్రిక్ట్ పాపులేషన్. 64% ఆఫ్ బీసీ పాపులేషన్ డు నాట్ హ్యావ్ ఎనీ రిప్రజెంటేషన్ ఇన్ ద అసెంబ్లీ. ఎస్, 64% ఉన్నందుకు ఒక సీట్. ఇక్కడ నేను చెప్తా ఉన్నా కామారెడ్డి ప్రజలారా, కామారెడ్డి ఓన్లీ కామారెడ్డి కాన్స్టిట్యున్సీ తీసుకుందాం. కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో 227,867 మంది ఓటర్లు ఉన్నారు. అప్రాక్సిమేట్ గా బీసీ ఓటర్లు ఎంతమంది అంటే 227,000లో 145,000 మంది బీసీ ఓటర్లే. అప్రాక్సిమేట్ గా ఓసీ ఓటర్లు ఎంతమంది అంటే 25,000 మంది. ఈ 25,000 మందిలో ఏది, ఈ 25,000 మందిలో 4% తీసుకుంటే, 25,000 మందిలో 4% తీసుకుంటే గట్టిగా 6-7 మంది ఉండరు. 6-7 మంది లేనటువంటి రెడ్డి ప్రతినిధి ఎమ్మెల్యే అయిపోయి ఇక్కడ బీసీల నోట్లే మట్టి కొట్టాలని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిండు. దానికి హైకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమని అఫిడవిట్ వేసిందంటే మేము 10% కోటా ఇంప్లిమెంట్ చేస్తామని. ఇది అన్యాయం, ఇది దుర్మార్గం, ఇది బీసీల నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం. ఈ ఎంబీబీఎస్ ఏవైతే కౌన్సిలింగ్ జరుగుతా ఉందో ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేయండి ఫస్ట్. వాళ్ళకి ఏంటంటే 1 or 2% ఎంత వస్తుందో అంత ఇవ్వండి. మీరు వాళ్ళ జనాభా లెక్క పెట్టకుండా 10కి 10% ఇస్తా అంటే మరి బీసీలకు రావాల్సిన 650 సీట్లు వీళ్ళు ఎత్తకపోతా ఉంటే చూస్తూ ఊరుకో అన్నా. అన్ని యూనివర్సిటీల విద్యార్థులు కదులు రీ సప్పుడే ఊకు అట్లే కూర్చుంటే మేము కూర్చుంటాం సప్పుడే ఉంటా అంటే ఏం దుర్మార్గం ఇది, ఏం దుర్మార్గం. ముఖ్యమంత్రి గారు మీకే కదా నేను రిప్రజెంటేషన్ ఇచ్చింది, మీరే కదా అడ్వకేట్ జనరల్ తోని మాట్లాడమని చెప్పింది మీ కార్యదర్శిని పిలిచి, నేనే కదా ఇచ్చింది ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయండి సార్, ఈ అన్యాయం జరుగుతుంది సార్ బీసీలకు అని నేనే కదా ఇచ్చింది. మరి ఎందుకు చేయట్లేదు అది? ఇలా మరి ఇలా మీ పిల్లలకే మీరు న్యాయం చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తే మేము ఈ బీసీ బిడ్డలంతా మీ పిల్లలు కాదా, పిల్లలు ముఖ్యమంత్రి కాదా మీరు? ఈడబ్ల్యూఎస్ కోటా ఎట్లా అమలు చేస్తారు 10%? 1000% ఇది తప్పు, ఇది ఉత్తరగా మారక ముందుకే నిర్ణయం తీసుకోరు. 80% రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది, ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే అసలు యాక్చువల్ గా ఇప్పుడు 1 or 2% ఉంటారు, 1 to 2% మాత్రమే ఉంటారు అగ్రవర్ణ పేదలు. వాళ్ళకి కామారెడ్డిలో ఉన్నటువంటి ప్రజలు బీసీ ప్రజలు కూడా మొన్న ఎలక్షన్ జరిగింది, మొన్న ఎలక్షన్ జరిగితే బీజేపీ పార్టీ పోటీ చేసింది, బీఆర్ఎస్ చేసింది, కాంగ్రెస్ చేసింది, బీఎస్పీ కూడా చేసింది. ఇక్కడ బీజేపీ నుంచి వెంకటరమణారెడ్డి పోటీ చేసిండు, 66,000 ఓట్లు వచ్చినాయి. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ చేసిండు, 59,000 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు చేసిండు, 54,000 ఓట్లు వచ్చినాయి. ఇదే బీసీ వాడు నిలబడితే 1200 ఓట్లు వేసిరా, 1200 ఓట్లు వేసిరు. ఇలా ముగ్గురు కలిపి 170,000 ఓట్లు వేస్తే ఇక్కడ బీసీ వానికి 1200 ఓట్లు వేసారు. నేను ఒకటి చెప్తా ఉన్నా కామారెడ్డి బీసీ ప్రజలారా, కేసీఆర్ ఏమో మీ ముదిరాజుల తల్లి పాలు తాగి పెరిగిన అని చెప్పిండు.
ఇప్పుడు వెంకటరమణారెడ్డి ఏమో ముదిరాజుల ఓట్లతో గెలిచిందాడా? గెలిచి ఈ ముదిరాజు బిడ్డలకు రావాల్సినటువంటి ఎంబీబీఎస్ సీట్లను వాళ్ళ పిల్లలకు పంచుకోవడానికి కేసు వేసింది ఇప్పుడు హైకోర్టులో. ఇప్పుడు ఎంబీబీఎస్ ఒకటే కదా అన్నిట్లో ఇంప్లిమెంట్ అవుతుంది అంతా, ఇది మామూలు విషయం కాదు. ఒక్క ఎంబీబీఎస్ కాదు, అన్ని ఉద్యోగాలలో ఉంది తీవ్రమైనటువంటి అన్యాయం. ఇది బీసీ ప్రజల నోట్లో మండి కొట్టే కార్యక్రమమే. దీన్ని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేది లేదు, దీన్ని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే లేదు. ముఖ్యమంత్రి గారు, నేను వచ్చి కలుస్తాను మిమ్మల్ని, మళ్ళీ కలుస్తాం మీరు నిర్ణయం. మీరు ఏదైతే హైకోర్టులో అఫిడవిట్ వేసిరో, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయకుండా ఎంబీబీఎస్ సీట్లు కాదు కదా, ఏ సీటు భర్తీ చేయడానికి వీల్లేదు. ఏ ఏ హక్కుతో చేస్తా ఉన్నారు? అన్ని రకాలుగా నష్టం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికి జరుగుతుంది నష్టం. ఇది ఇక్కడ చూడరు, ఇక కామారెడ్డి జెడ్పీటీసీ ఉంటే రెడ్డి, మాచారెడ్డి జెడ్పీటీసీ ఉంటే రెడ్డి, రాజంపేట జెడ్పీటీసీ ఉంటే రెడ్డి, బీబీపేట ఎస్సీకి అయింది ఎస్సీకి, ఇక దోమకొండ బిక్నూర్ కాడ దోమకొండ బీసీకి కాబట్టి బీసీకి, ఇక ఓపెన్ కేటగిరీలో బిక్నూర్ కాడ ఒక్క కాడ బీసీకి దొరికింది. ఇక్కడ వాళ్ళే జెడ్పీటీసీల కాడ వాళ్ళే. అంటే నేను చెప్తా ఉన్నా బీసీ వాళ్ళకు కూడా ఓట్లు మీరు సోయి తెచ్చుకుంటే, ఓట్లు ఎవరికేసి ఎవరికేసి ఎవరు నడుపుకుంటా ఉన్నాం? ఇవాళ ఏం చేసిండు, ఇవాళ ఏం చేసిండు వెంకటరమణారెడ్డి? మన పని చేసిండు కదా, మన బీసీల పని. ఇగో ఇది కరెక్ట్, ఈయన చెప్తున్నాడు లక్ష్మీగంధం గంధం చెప్తున్నాడు. స్టడీ చైర్స్ అన్ని కదిలితే సీఎం కుర్చీ కూడా కదులుతుంది. స్టడీ చైర్స్ కదలాలి, స్టడీ చైర్ లో కూర్చుంటా నేను. ఎస్సీ ఎస్టీ గురించి మీ కూడా రా బాబు, అందరి పోతున్నారు, అందరి ఎస్సీ ఎస్టీ అంత సోయి లేకుండా నువ్వు ఇట్లా మా, ఇది ఇది అన్యాయం. ఎస్సీ ఎస్టీ బీసీ అందరికి అన్యాయమే జరుగుతుంది, అందరికి అన్యాయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ కాదు, ఒరిజినల్ ఓసీలకు కూడా అన్యాయమే ఇది. ఎస్, ఒరిజినల్ ఎవరైతే నిజంగా అగ్రవర్ణ పేదలు ఉంటారో ఆ పేదలకు కూడా అన్యాయమే జరుగుతుంది. దీన్ని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు. ఇది అన్యాయం, ఇది దుర్మార్గం, ఇది చాలా డేంజర్, ఇది దుర్మార్గం. ఇది ఇది బీసీల నోట్లో బీసీ బిడ్డలకు రావాల్సిన ఎంబీబీఎస్ సీటును గద్దలాగా తన్నుకపోతా ఉన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఉన్నదే ఉన్నదే 6% ఉన్నదే 6% మంది, 6% మందికి, ఆరుగురికి 10 బిర్యానీలు పెట్టి 50 మందికి, 60 మంది ఉంటే 60 మంది ఉన్నటువంటి బీసీలకు 20 బిర్యానీల, 20 భోజనాల, ఎవరు కడుపెక్కువ నిండుతా ఉంది? 60 అంటే ఇది అన్యాయం ప్రజలారా. మన బీసీ ఎమ్మెల్యేలకు, బీసీ ఎమ్మెల్సీలకు, బీసీ ఎంపీలకు మీకు సిగ్గు రావాలే. ఎందుకంటే సుశీరా వెంకటరమణారెడ్డి వాళ్ళ వర్గం పిల్లల కోసం హైకోర్టులో కేసు వేసిండు కామారెడ్డి. ప్రజలారా, ఇదే కామారెడ్డి వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. 42% వాటా వాళ్ళకి ఇవ్వాలని చెప్పింది రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట. అదే కామారెడ్డి నుంచి వెంకటరమణారెడ్డి అనేటువంటి ఓ మూర్ఖు పోయి అక్కడ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండు. ఏందన్నట్టు దీని కథ? దానికి ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వం దానికి ఎస్ వెంకటరమణారెడ్డి గారు వేసి దానికి మేము మద్దతు చేస్తున్నామని చెప్పే మద్దతు ఎక్కడ మద్దతు? ఎవన్ సీట్లు, ఎవన్ సీట్లు, ఏం కథ? ఇదే అడిషనల్ అడ్వకేట్ జనరల్, నేను ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడగలేదా? అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఒక్కరిని బీసీ వాళ్ళని పెట్టారంటే పెట్టలేదు. ఇవాళ బీసీ లేడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఇద్దరు రెడ్లే, ఆ రెడ్లు వాళ్ళకి మద్దతు చేశారు. ఇవాళ ఆడ మా బిడ్డు ఉంటే ఈ బిడ్డల గురించి ఆలోచించకపోనా? అరే మినిమం అసలు ఇప్పుడు 1%, 2% ఉన్న వాళ్ళకి ఏమో 10% అంట రిజర్వేషన్, ఎక్కడికి వెళ్ళొస్తుంది ఇది? 60% ఉన్న వాళ్ళకి 20%? ఇగో వీడు సత్య, వీనికి పోటువలేదు గీటువలేదు, వాని బాధ వాంది. ఎన్నడ మేల్కుంటారా? ఇంకా ఎన్నడ మేల్కుంటారా? జీవితాలన్నీ కథమైతుంటే ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ నష్టమే జరుగుతుంది, గుర్తుపెట్టుకోరి. కదలకపోతే ఇప్పుడు సపరేట్ కూర్చుంటాం మేము, ఇట్లనే కూర్చుంటాం, మాకేం కాదు. మాట్లాడేది మీ గురించి, భవిష్యత్తు గురించి, భవిష్యత్తు మొత్తం బీక్తుంది. అరే నీ ఉద్యోగం ఎత్తుకపాయ, నీ కొడుకు ఉద్యోగం ఎత్తుకపాయే కూడా ఏం పట్టుకుంటాం? బీజేపీ జెండా పట్టుకొని ఏం చేద్దాం? నీ కొడుకు నౌకర్ ఎత్తుకపోయిండు, నీ కొడుకుది నౌకర్ ఎత్తుకపోయిండు, చదువు కూడా. క్యాస్ట్ సెన్సర్ చేయొద్దంటది బీజేపీ, క్యాస్ట్ సెన్సర్ చేయొద్దని చెప్తూనే మీదికి వెళ్ళి అప్పర్ క్యాస్ట్ పిల్లలకు ఉద్యోగాలు ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఆ రిజర్వేషన్ ఎత్తుకొని పోతా ఉంది. ఇది అన్యాయం ప్రజలారా, ఇది దుర్మార్గం, ఇది సైన్సరా నేరం. ప్రభుత్వం స్పందించాలి 1000% దీనిపైన. దుర్మార్గం ఇది, ఇంతకు మించిన దోపిడీ ఇంకోటి ఉండదు. ఇవాళ వాస్తవానికి నేను సూర్యాపేట చెబుదామనుకున్నా, కానీ ఎంత దుర్మార్గంగా ఈ ఎవనయ్య సొమ్మని ఎత్తుకపోతా ఉన్నారు వీళ్ళంతా. ఇగో పాపులేషన్ ఆఫ్ ఓసీసీ ఇన్ ఇండియా అండ్ దేర్ రిప్రెసెంటివ్ ఈడబ్ల్యూఎస్ పర్సంటేజ్ ఎక్కడ చూడు, ఓన్లీ
తెలంగాణలో, ఇదో చూడు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈడబ్ల్యూఎస్ పాపులేషన్ ఓసీ పాపులేషన్ 69% ఉంది. అక్కడ ఎక్స్పెక్ట్ వాళ్ళకి ఎంత ఏది 50% ఆఫ్ ఓసీ పాపులేషన్ పెట్టుకున్నా కూడా 34%, అక్కడ 10% ఉంది. ఇక్కడ తెలంగాణలో చూస్తే దేశంలోనే ఎక్కడ లేనంతగా, ఒక్కొక్క ఉద్యోగాన్ని రెండు మాటలు నిలబెడతా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 6.98% ఉన్నటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్ ఇస్తా ఉంటే, రిజర్వేషన్ ఫ్యాక్టర్ షుడ్ నాట్ బి గ్రేటర్ దెన్ 1% ఉంటే, ఏది 1% కంటే ఎక్కువ ఉండొద్దు అనుకుంటుకో, దేశంలోనే నెంబర్ 1 పొజిషన్ లో ఇక్కడ బీసీల ఉద్యోగాల దోపిడీ జరుగుతుంది అనేది ఈ లెక్క. ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికి జరుగుతుంది, ఇది అందరికి జరుగుతా ఉంది. అసలు సప్పుడే కూర్చుంటే కథం అన్ని అన్ని కథం చేసి పడే. ఇక్కడ ఇక్కడ కూడా ఎట్లిచ్చారు మళ్ళా క్రైటీరియా ఆఫ్ ప్రొవైడింగ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా చేయాలంటే, కేరళలో ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ షుడ్ బి లెస్ దెన్ 4 lakhs ఉండాలి, అగ్రికల్చర్ ల్యాండ్ షుడ్ బి లెస్ దెన్ 2.5 acres ఉండాలి, హౌసింగ్ ల్యాండ్ షుడ్ బి లెస్ దెన్ 15 cents కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ తెలంగాణలో ఇనిషియల్లీ ఇంప్లిమెంటెడ్ విత్ ఏ లిమిట్ ఆన్ యాన్యువల్ ఇన్కమ్ టు బి లెస్ దెన్ 8 lakhs వరకు ఇన్కమ్ ఉండదు సార్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటాకి, అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ టు బి లెస్ దెన్ 5 acres, ఏ లిమిట్ ఆన్ ద ఏరియా ఆఫ్ హౌస్ లెటర్ ఆల్ ద ప్రొవిజన్స్ ఆన్ ల్యాండ్ అండ్ హౌసింగ్ వాస్ రిమూవ్డ్. ఇవి ఏం లేవు ఇక ఇప్పుడు తెలంగాణలో. నౌ ఓసీ పాపులేషన్ హూ ఎవర్ హాస్ అన్ ఇన్కమ్ లెస్ దెన్ 8 lakhs కెన్ క్లెయిమ్ ఈడబ్ల్యూఎస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ప్రాపర్టీస్ అండ్ పొజిషన్స్. సో అకార్డింగ్ టు, అయితే ఇక్కడ ఏంటంటే నీకు 50 acres ఉన్నటువంటి రెడ్డి గారికి కూడా ఈడబ్ల్యూఎస్ కోటా ఇచ్చేయచ్చు, ఎందుకంటే వ్యవసాయం మీద వచ్చేటువంటి ఆదాయానికి ఇన్కమ్ ట్యాక్స్ లేదు కాబట్టి. 100 acres వాళ్ళ పరివారం మీద ఉన్న వాళ్ళకి కూడా ఈ ఈడబ్ల్యూఎస్ కోటాలో వట్టిగానే ఉద్యోగం ఇచ్చేయచ్చు, ఎంబీబీఎస్ సీట్లు. కేరళ ఏం చెప్పింది, కేరళలో మాత్రం 4 lakhs దాటితే ఈడబ్ల్యూఎస్ లేదని చెప్పింది. ఇక్కడ ఏమి ఫిక్స్ చేయకుండా ఎట్లా అగ్రికల్చర్ ల్యాండ్ కూడా 2.5 acres కంటే తక్కువ ఉండాలని చెప్పింది అగ్రికల్చర్ ల్యాండ్. తర్వాత ఇంటి జాగా 15 cents కంటే తక్కువ ఉండాలని చెప్పింది. ఇవన్నీ దుర్మార్గం మన దగ్గర ఎందుకు జరుగుతా ఉంది, ఎందుకు జరుగుతా ఉంది ప్రజలారా, మీరు ఆలోచన చేసుకోండి. నేను మొత్తుకుంటుంది, ఉత్తగానే మొత్తుకుంటలేను. ఈ ప్రభావం 30 ఏళ్ళు పడుతుంది. ఎస్, 30 ఏళ్ళు పట్టొచ్చు. ఇక మొత్తం దిస్ రిజర్వేషన్ ఫ్యాక్టర్ ఇస్ జనరల్లీ ఈక్వల్ టు 1 ఫర్ ఓన్లీ ఎస్సీ ఎస్టీస్ యాజ్ దే గెట్ ఈక్వల్ పాపులేషన్, అంటే సమానంగా మొత్తం ఎస్సీల కంటే, ఎస్టీల కంటే, బీసీల కంటే, మైనార్టీల కంటే రెట్టింపు ఉద్యోగాలు, రెట్టింపు దోపిడీ జరుగుతూ ఉంది ఇక్కడ. ఇప్పుడు సూచనంగా నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ గంగరబోయినట్టేనా ముఖ్యమంత్రి గారు? ఇష్టం వచ్చినట్టుగా ఏం చెప్తా ఉన్నారు? మీ సలహాదారులు చెప్పట్లేదా? బీసీల ఓట్లు వద్దని చెప్పదలుచుకున్నా మామను చెప్పండి, అట్లా చెప్పండి, చెప్తే సరిపోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్ పార్టీ కోటేద్దని చెప్పదలుచుకున్నామా మనం దీంతో? చెప్పండి, ఆ విషయం ప్రకటించండి, సరిపోతుంది. ఎంత అన్యాయం ఇది, దుర్మార్గం. సదుపాయం అన్ని ఏం రాకుండా పట్టబగటిలి దొంగతనం చేస్తా ఉన్నారు, పట్టబగటిలు దొంగతనం చేస్తా ఉన్నారు. పోనీ ఇందులో కూడా ఓసీలు ఏమన్నా అందరి ఓసీలకు వస్తుందా అంటే లేదు. వెలమోళ్ళ కంటే వైశ్యులు ఎక్కువ ఉన్నారు, కోమటోళ్ళు 4.5 lakhs మంది ఉన్నారు. వైశ్యులు ఎంత, వీళ్ళెంత మంది, వెలమోళ్ళు 100,000 లేరు. కానీ ఇలా కోమటోళ్ళ ప్రాతినిధ్యం ఏది, వాళ్ళ బిడ్డలకు దక్కుతుంది ఏది? ఒక్కరు లేకపోయా ఎమ్మెల్యే ఇగో ఈయన ఇప్పుడు మేల్కొన్నాడు ఎవరు, మోహన్ వరిమడ్ల. మళ్ళీ నన్ను గాంధీ హాస్పిటల్లో చనిపోయారు వాళ్ళ గురించి మాట్లాడు. నిన్న గంట పెద్ద స్కెచ్ చేసి చెప్తే కదరా ఆయన ఏడబన్నావు. దయచేసి మార్నింగ్ న్యూస్ ని లైక్ చేయండి సోదరులారా. మీరు ఏమాత్రం సప్పుడే కూర్చుంటే యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు, అన్ని యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు కానీ డిగ్రీ కాలేజ్ మన కొంపలే అంటుకుంటే సప్పుడే కూర్చుంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికీ అన్యాయం జరుగుతుంది. మీరు సప్పుడే కూర్చుంటే మీ చదువులన్నీ వీక్తాయి, తర్వాత ఇక్కడ ఉద్యోగాలన్నీ వీక్తాయి. కథం ఏం చేస్తాం ముఖ్యమంత్రి గారు, దీన్ని తక్షణమే వెనక్కి తీసుకోండి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటా 1 or 2% మాత్రమే, మీరు 10% ఇస్తామంటే మన పాడే మనం పేర్చుకున్నట్టు అవుతుంది, మనం బీసీలకు దూరం అవుతాం, గుర్తుపెట్టుకోండి. ఏ క్రైటీరియా ప్రకారం ఇస్తారు, ఏ కమిషన్ చెప్పింది? యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. యూన్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి.
లైక్ చేయండి.